అమరావతి రైతుల త్యాగాన్ని అవమానపరిచేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని అమరావతిని కాపాడుకుందామంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోవూరు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమరేంద్ర రెడ్డి చైతన్య మాట్లాడుతూ రాష్ట్రం రాజధాని నిర్మాణం కోసం రైతులు 40,000 ఎకరాలను ప్రభుత్వంకు అప్పగిస్తే వారి త్యాగాన్ని అవమానపరిచేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని రైతుల దీక్షకు సంఘీభావంగా కోవూరు నగరంలో ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈరోజు కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున అమరావతి 300 రోజులు రేపటితో వాళ్ళ నిరాహార దీక్ష చేసి రేపటితో 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే నిన్నటికి 500 రోజులు పూర్తయింది. ఈ 500 రోజుల్లో ఎంతసేపు కక్ష సాధించడమో రద్దులు చేసుకుంటూ పోవడం తప్పితే మీరు చేసిందంటూ ఏమీ లేదు. ఆ రోజు కష్టపడి అమరావతి రాజధానిని నిర్మించాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సంకల్పంతో దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే మీ ప్రభుత్వం మీరు ఏమన్నా కానీ దీన్ని చెప్పకుండా కూడా మీరు మేనిఫెస్టోలో ప్రకటించకుండా మీరు మేము మా మేనిఫెస్టో ఒక బైబిల్ ఒక ఖురాన్ అని చెప్పి చెప్పుకునేటటువంటి మీరు మీరేమన్నా మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని విడదీస్తున్నాం 3 రాజధానులు చేస్తామని చెప్పి మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 రాజధానులు చేస్తామని చెప్పి మీరు ప్రకటించడం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఉంచుతుడే అవుతుంది. మీరు 3 రాజధానులు చేయాలనంటే మీరు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి. మేము 3 రాజధానులతో మీరు ఎన్నికలకు వెళ్ళండి. మీరు కనుక గెలిస్తే ఖచ్చితంగా మీరు 3 రాజధానులు చేసుకోండి. అంతేగాని మీరు ఏదో అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పి ఏదో ఒకసారి చూద్దామని చెప్పి జనాలు మోసపోయి మీకు ఓట్లేస్తే ఈరోజు మీరు అటువంటి జనాన్ని ఏ విధంగా ఉంచేస్తున్నారో మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పంపించేద్దామని చెప్పి అనుకోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటాయింది. ఒక్కొక్కరు అక్కడికి పోయేసేసి ఇది హైమావతి ఇది బ్రహ్మరావతి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ వ్యంగ్యాస్త్రాలకి తొందరలోనే మీరు దాని శిక్ష ఎన్నుకునే పరిస్థితి మీకు తొందరలోనే వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కోవూరు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఈ దీక్షకి సంఘీభావంగా వచ్చినటువంటి అన్ని గ్రామాల నాయకులకి ప్రజలకి కార్యకర్తలకు నాయకులకు ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హలో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుస్తుందని చెప్పని ఈ రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతిని సింపతిని ఉపయోగించుకొని ఒక్కసారి నా ఒక అవకాశంతో అధికారంలోకి వచ్చి 500 రోజులు పూర్తయింది. ఒక విధ్వంసానికి తెరదీసి 500 రోజులు పూర్తయితే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క అవసరార్థం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రూపంగా చూపించడం కోసంగా ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని ఆర్థిక రాజధాని కావాలి, ఆ రాజధాని ద్వారా వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి వనరుల ద్వారా రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలని చెప్పిన ఒక ఆకాంక్షతో మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం చేపడితే ఆ అమరావతిని నిర్వీర్యం చేయడం కోసంగా వీళ్ళు చేసినటువంటి ప్రణాళికలకి ఈరోజు నా 300 రోజులు పూర్తవుతా వస్తూ ఉన్నాయి. 33,000 ఎకరాల భూములు ఉచితంగా ఇచ్చినటువంటి రైతులు రోడ్ల మీద అల్లాడుతూ ఉన్నారు. అదే ధారణ సెక్రటరీకి పోతున్నటువంటి ముఖ్యమంత్రికి 300 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు కనపడకపోవటం నిజంగా దుర్మార్గం. ఈ 300 రోజులు అమరావతి ఉద్యమానికి సంఘీభావం జరపడం కోసంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దల పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ, వీళ్ళ యొక్క ఆలోచనలకి ఈరోజు రాజ్యం నడవటం లేదు. ప్రజలపైన రాజ్యహింస జరుగుతుంది, వ్యవస్థలు నిర్వీర్యం అవుతూ ఉన్నాయి, చట్టాలు నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బహుజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలకు రక్షణ లేదు, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతూ ఉంటే ఈ దేశానికి స్వతంత్రించిన మహాత్మా గాంధీకి ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి చెప్పుకునే పరిస్థితి ప్రజలకు రావడం దురదృష్టకరం. కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వైఫల్యం. ఇదే కారణంగా
राष्ट्रा की अमरावती राजधानी एर्पड़चे आ राजधानी द्वारा वैसे फला राष्ट्र प्रज अभविस्तर प्रजल की उद्योग उपाधि अवकाश कल अनेक मंदिर काटर् कार्मिक असंघटित कार्मिक रंग वेल मंदिर लक्षल मंदिर युवत अंदर अमरावती पनीचे अवकाश कल అటువంటి అవకాశం నిర్వేదం చేశారు జగన్ మోహన్ రెడ్డి. కేవలం జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్ష, జగన్ మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కక్ష, జగన్ మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కక్ష. దీనికి కులాన్ని ఆపాదించారు, మతాన్ని ఆపాదించారు, ప్రాంతాన్ని ఆపాదించారు. ఇవన్నీ పెట్టి అమరావతిని చంపేసే కుట్ర చేస్తా ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి. ప్రజల యొక్క ధనాన్ని కాపాడుతానని చెప్పని, ప్రజల యొక్క ధనం దుర్వినియోగం చేయని చెప్పారని జగన్ మోహన్ రెడ్డి గారికి 13,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన అమరావతి కనిపించకపోవటం వీళ్ళ యొక్క చేతగాని ధనానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, అధికార వికేంద్రీకరణ అంటే నారా మాజీ ముఖ్యమంత్రి వరిలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి కాగానే అధికార వికేంద్రీకరణ ఎలా ఉందో చూపించారు. తాలూకాలను రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేసి ఎంఆర్ ఆఫీసులు, ఎంపీడీ ఆఫీసులు, విఆర్ఓలు, విఆర్ఓ చట్టాలు తీసుకొచ్చి ప్రజలకి పాలన దగ్గర చేసి ప్రభుత్వాలని ప్రజల వద్దకు తీసుకొచ్చారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మధ్యలో వాలంటీర్ అని చెప్పిన ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక త్రిశంకు సర్కార్ ఏర్పాటు చేసుకొని, ఈ వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలని ఉద్యోగులుగా నియమించుకొని వాళ్ళకి జీతాలు ఇస్తూ ప్రజాజీవనంలోకి నేరుగా ఎంటరై ప్రజల యొక్క స్వేచ్ఛని స్వతంత్రాన్ని హరించివేస్తూ దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం. ఇతన ఈ దేశంలో ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగిన వ్యక్తి. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా ఎన్నికబడిన ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యమైతే, నిజంగా ఎన్నికబడిన ప్రజల యొక్క అభివృద్ధిని లక్ష్యమైతే వైజాగ్ నిజంగా ఎన్నికబడిందని అడుగుతున్నాం. రక్షణ శాఖలు ఉన్నాయి, వైద్య శాఖలు ఉన్నాయి, విద్యాశాఖలు ఉన్నాయి, పారిశ్రామికంగా అభివృద్ధి జరిగినటువంటి విశాఖపట్నం ఈ రోజున కొత్తగా నువ్వు వెళ్ళి అభివృద్ధి చేసేది ఏంది? విజయవాడ ఎన్నికబడిందా? విశాఖపట్నం ఎన్నికబడిందా? నెల్లూరు ఎన్నికబడిందా? విశాఖపట్నం ఎన్నికబడిందా? రాయలసీమ ఎన్నికబడిందా? విశాఖపట్నం ఎన్నికబడిందా? ఉత్తరాంధ్ర ఎన్నికబడిందా? విశాఖపట్నం ఎన్నికబడిందా? దీనికి చేతనైతే నీ నిజాన కమిటీ లేసి నిరూపించమని చెప్పి అడుగుతా ఉన్నాం. శ్రీకృష్ణ కమిటీ తేల్చి చెప్పింది విజయవాడ సరైన నిర్ణయం అని చెప్పని, కేవలం నీ వ్యక్తిగత కారణాలతో ఎలక్షన్లో నీకు ఉపయోగపడినటువంటి నీ మంది మార్బలాన్నికి కోట్లాది రూపాయలు కట్టబెట్టడం కోసంగా విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల గనులను, వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకొని అమ్ముకోవడం కోసంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి, దుర్మార్గం చేయడానికి సిద్ధపడి మూడు రాజధానులను సార్ తెర మీద తీసుకొచ్చాడు. నిజంగా అధికార వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి జరగబడితే నెల్లూరు జిల్లాలో మనకున్నటువంటి ఆఫీసులని నెల్లూరు టౌన్లో ఎస్పీ ఆఫీస్ కానీ, పెద్ద ఆసుపత్రులు కానీ, కలెక్టరేట్లు కానీ అన్ని ఒక ప్రాంతంలో ఎందుకు కేంద్రీకరించుకున్నాం? నిజంగా అభివృద్ధి ఆఫీసుల ద్వారా అభివృద్ధి మార్పు వస్తే ఎస్పీ ఆఫీస్ తీసుకెళ్లి చిత్తూరులో పెట్ట, ఎస్సీఎస్పీ తీసుకెళ్లి మనకున్నటువంటి సూలూరుపేటలో పెట్టాలా, కలెక్టరేట్ తీసుకెళ్లి ఉదయగిరిలో పెట్టాలా, పెద్ద ఆసుపత్రి తీసుకెళ్లి మనకున్నటువంటి జెడ్పీ ఆఫీసులు తీసుకెళ్లి ఆత్మకూరులో పెట్టున్నారా? అలా జరగలేదే. ఆఫీసులన్నీ ఒకే ప్రాంతంలో ఎందుకు ఉన్నాయి? కారణం ఒక ప్రాంతంలో ఆఫీసులు ఉంటే మాత్రమే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఆఫీసుల వికేంద్రీకరణ ద్వారా అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ధనార్జన కోసం, ఆయన నాయకుల యొక్క వేలాది కోట్ల రూపాయల భూములు దోచుకోవడం కోసంగానే మూడు రాజధానులు సార్ తెర మీద తీసుకొచ్చారని తెలియజేస్తూ, వెంటనే మూడు రాజధానుల యొక్క ఆవశ్యకతని వాళ్ళని మానుకొని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలా, అక్కడ రైతులను కాపాడుకోవాలా, ఈ రాష్ట్రం యొక్క యువత భవిష్యత్ అంతా కూడా అమరావతి మీద ఆధారపడదు కాబట్టి అమరావతిని కాపాడుకుంటామని తెలియజేస్తూ 300 రోజుల అమరావతి ఉద్యమానికి మద్దతు తెలుపుతా ఉంది కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో కూడా మా పెద్దలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సమిష్టి కార్యాచరణతో అఖిలపక్షంతో ముందుకు పోదామని తెలియజేసుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఈ రాష్ట్ర రాజధాని కోసం గత ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క సమ్మతి, శాసనసభలో తీసుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు, వీరందరూ కలిసి ఆమోదం చేసి అమరావతిని రాజధానిగా మనం నిర్ణయం చేసుకున్నాం. వీరందరికీ తెలుసు, ప్రజలకే తెలుసు, ప్రజల ముందు ఎలక్షన్లో ఏ విధమైనటువంటి అమరావతిని గురించి మాట్లాడకుండా ఈరోజు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల మనసులని, ప్రజల ఓట్లను కొల్లగొట్టి ఈరోజు నిరంకుశత్వంగా ఈ ద్వంద్వంగా ప్రయత్నం చేస్తున్నారు. మీ అధికారం మొట్టమొదటితోటనే విధ్వంసంతోనే ప్రారంభించారు, ఏ విధ్వంసంతో కొనసాగుతున్నారు. ఈరోజు మీరు అమరావతిని నిర్వీర్యం చేస్తే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది యువత కానివ్వండి వారు జీవన ఉపాధి కోల్పోయారు. అది మీరు గమనించట్లా ఈ ఒక్క 500 రోజుల్లో
ఎంతమంది జీవన ఉపాధి కోల్పోయారు ఎంతమంది యువతకు మీరు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం 34000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ మహిళలు వాళ్ళ పిల్లలు 300 రోజులుగా నిరాహార దీక్ష చేసి వాళ్ళ యొక్క ప్రతిపాదనలు చేస్తుంటే యావత్ ప్రపంచం గమనిస్తుంది యావత్ దేశాలు గమనిస్తున్నాయి అనేక వ్యవస్థలు చూస్తున్నాయి 300 రోజులు మహిళలుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఏంటో వాళ్ళ కోరికలు స్వచ్ఛందంగా మేము భూములు ఇచ్చాం ఈ రాష్ట్ర అభివృద్ధికి కాపాడుతున్నాం ఈ రాష్ట్ర రాజధాని కోసం మేము భూములు ఇచ్చాం ఎలాంటి స్వార్థం లేకుండా మేము భూములు ఇస్తే మీరు రాజకీయాలు చేస్తున్నారు ఈ రాజకీయాలు ఎంతవరకు ఈ కుతంత్రాలు ఎంతవరకు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో గౌరవనీయులు పార్లమెంటు శ్రీనివాసరెడ్డి నాయకత్వంతో ఈరోజు మేము ఇరు కోవూర్ల నిరసన కార్యక్రమం చేశాం తెలుసు స్వాతంత్ర సమర కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారిని అలాగే రాజ్యాంగ నిర్మాత బాలాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా మేము విన్నవించుకున్నాం అయ్యా మీరు మహానుభావులు ఏ అయితే ఉద్దేశాల కోసం ఈ దేశాన్ని బాగుపడాలని మీరు ఏం చేశారో ఈనాడు జరుగుతున్న రాజకీయ వ్యవస్థను గమనించండి మీ ఆత్మ క్షోభిస్తుంది ఇలాంటి దుందుడికి రాజకీయ నాయకులు విధ్వంసపు రాజకీయ నాయకులు ప్రజలను విధ్వంసం చేస్తున్నారు కానీ ప్రజల పాలన లేదు కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన వ్యవస్థలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉంది జాతీయ వ్యవస్థ ఉంది కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి అనేక రాజకీయ పక్షాలు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దుర్మార్గపు రాజకీయాలను అమరావతిని నిర్వీర్యం చేయాలని ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి వ్యక్తిగత కోపంతో ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి నాశనం చేస్తున్నారు ప్రజలు కూడా ప్రతిసారి బుద్ధి చెప్పాల్సిందని ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ వాళ్ళ యొక్క మహిళలు చేస్తున్నటువంటి అమరావతి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం రాబోయే రోజుల్లో కూడా అమరావతిని రక్షించుకోవడానికి ఏదైనా త్యాగం చేస్తామని మీ అందరి మీద శపథం చేస్తున్నాం జై తెలుగుదేశం ముందుగా అందరికీ నమస్కారం దాదాపుగా 34000 ఎకరాలు రాజధాని ప్రాంతానికి స్వతంత్రంగా ఇచ్చినటువంటి రైతులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి రాజధాని నిర్మించేందుకు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేస్తే ఎలక్షన్స్లో ఏదో ఒకటి కలబొల్లి మాటలు చెప్పేసి గెలిచేసి ఒక ప్రతిష్టాత్మకమైన రాజధానిని నాశనం చేసేందుకు మాత్రమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా 300 రోజుల నుంచి అక్కడ ఉండేటువంటి రైతుల క్షోభపడుతూ నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే అందుకు అనుగుణంగా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడకుండా వాళ్ళని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు కేసులు పెట్టడాలు జైల్లో పెట్టాలి ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తూనే ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళకి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం కోవూర్ నియోజకవర్గం తరపున ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు వాళ్ళకి సంఘీభావంగా రాజధాని అక్కడే ఉండేదానికి పోరాడి ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పని మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు కొనసాగుతామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.